شديدا ويصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم من يطع الله ورسوله فقد فاز فوزا عظيما ادعوني استجب لكم సర్వ లోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు తాలాకు మాత్రమే సర్వ గొప్పతనాలు శోభిస్తాయి. ఆయనే భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృష్టించాడు. ఈ సర్వ సృష్టిలో ఉన్నతమైనటువంటి జీవరాశిగా మానవుల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఒకే ఒక్కడు, ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా ఆరాధించడానికి అర్హులు కారని మనమందరూ కూడా సాక్ష్యమిస్తున్నాము. మరియు మానవులకు సన్మార్గము చూపుటకు వచ్చినటువంటి సర్వ ప్రవక్తలపై ఆ సృష్టికర్త అల్లాహ్ యొక్క శుభాలు కరుణలు కురిపించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, హృదయాల విజేత, మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శుభాలు కరుణలు కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వతాలా మానవుల్ని సృష్టించిన తర్వాత మానవులకు సన్మార్గము చూపుటకు మానవుల నుండే ప్రవక్తలను ఉద్భవింపజేశాడు. ఆ ప్రవక్తల ద్వారాగా తన యొక్క ఆజ్ఞలను జారీ చేసి మానవుడు ఏ విధంగా జీవితం గడపాలి అనేటటువంటి ఆజ్ఞలన్నీ కూడా సంపూర్ణముగా చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారిపై అవతరింపజేశాడు. మరియు ఆయనకు ఏ విధంగా ఆరాధించాలి, ఏ పని చేస్తే ఆయన ఇష్టపడతాడు, ఏ పని చేస్తే ఆయన అయిష్టపడతాడు అనేటువంటి విషయాలు కూడా వివరంగా తెలియపరిచాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా తన యొక్క ప్రవక్తల ద్వారా. ఆయన ఏ విధంగా ప్రార్థించాలి, మానవుడు ఏ విధంగా ఆయన్ని అర్థించుకోవాలి, మానవుని యొక్క అవసరాలు ఏ విధంగా ఆయన ఎదుట తీర్చమని అర్థించాలి అనేటటువంటి విషయాలు కూడా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియదు. దానికి సంబంధించినటువంటిదే పవిత్ర ఖురాన్ గ్రంథంలో అరబ్బీలో ఒక వాక్యం మీ ముందు చదివి వినిపించాను. ఓదు ఓని అస్తజిబులకు, మీరు నన్ను అర్థించండి, నన్ను అడగండి, నేను మీకు ప్రసాదిస్తాను. మనకు అవసరాలు తీర్చేవాడు ఆ సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వతాలా. మన అవసరాలు ఏ విధంగా తీర్చమని అడగాలి అనేటటువంటి పద్ధతి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారు తెలియపరిచారు. ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుండి చనిపోయినంత వరకు ఆయన యొక్క జీవన విధానంలో ఎన్నో అవసరాలు పడుతూ ఉంటాయి. ఇహలోకానికి సంబంధించినటువంటి, పరలోకానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. వాటిలో అది ఏ విధంగా అర్థించాలి అనేటటువంటిది క్లుప్తంగా మహాప్రవక్త సలసిన వారు తెలిపినటువంటి హదీసుల ప్రకారంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. వినేవాళ్ళకి, వినిపించే వాళ్ళకి ఆ విషయాలపై దీర్ఘాలోచన చేసి ఆ విధంగా అల్లా తాలాని మనం అర్థించుకున్నట్లయితే నిస్సందేహంగా స్వీకరిస్తాడు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ దువా ఈరోజు శీర్షిక దువా అర్థించాలి, ఏ విధంగా అర్థించాలి అనేటువంటిది. మహాప్రవక్త సలసిన వారు దువా గురించి ఒక విషయాన్ని తెలియపరిచాడు, అది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రబోధించారు, దువా అన్నది అన్ని ఆరాధన కంటే శ్రేష్టమైనటువంటి మరియు సంపూర్ణమైనటువంటిది, అన్ని ఆరాధనలకు ఒక సారం వంటిది ఈ దువా. శరీరకంగా ఆరాధనలు ఉన్నాయి, ధనరూపంలో ఆరాధనలు ఉన్నాయి, కనిపించేవి ఉన్నాయి, కనిపించలేని కూడా ఆరాధనలు ఉన్నాయి. ఉదాహరణకి మనం నమాజ్ చేస్తాం, ఆరాధన ఇది కనిపిస్తుంది బయటికి, మనిషి నిలబడతాడు, రకాత్ చేస్తాడు, రుకు చేస్తాడు వగారా, ఇది కనిపించే ఆరాధన. ఉపవాసాలు ఉంటాము, అది కూడా ఆరాధనే, కానీ అది బయటికి కనిపించదు. మనలో ఎంతోమంది ఉన్నారో దీంట్లో ఎవరో ఒకరు ఉపవాసం ఉండి ఉండవచ్చు, మనకు తెలియదు అది. అంటే బహిర్గతం కాలేనిది ఆరాధన కూడా ఉన్నాయి. ఈ ఆరాధనలు ఏ విధంగా చేయాలి? అన్ని ఆరాధనలో ఉత్తమమైనటువంటి ఆరాధన ఏమిటంటే అల్లాహ్ను వేడుకోవడం, అల్లాహ్ని అర్థించడము. ఎందుకంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదమ్ అలైహిస్సలాం వారు స్వర్గంలో చేసినటువంటి ఒక పొరపాటు అనండి, ఒక తప్పు అనండి, లేక ఒక పాపమే అనుకోండి,
చేసిన తర్వాత వెంటనే దాన్ని తప్పు తప్పుగా భావించాడు ఆయన పాపాన్ని పాపంగా స్వీకరించాడు స్వీకరించి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా అర్థించాడు అల్లాహ్ సుబ్హానాహు తాలా కొన్ని వాక్యాలను నేర్పించాడు దుఆను చేశారు వేడుకున్నారు అల్లాహ్ సుబ్హానాహు తాలా స్వీకరించాడు మొట్టమొదటి మానవుడు చేసినటువంటి పొరపాటుని పాపాన్ని అల్లాహ్ సుబ్హానాహు దగ్గర తెలియపరుచుకొని పాప క్షమాపణ వేడుకున్నారు అల్లాహ్ సుబ్హానాహు తాలా క్షమించాడు ఇది సూరే ఆరాఫ్ 7వ సూరాలో 23వ వాక్యంలో ఉంటుంది రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగఫిల్నా వ తర్హమ్ లనకునన్న మినల్ ఖాసిరీ ఓమ ప్రభు అల్లా మేము తప్పు చేశాము మాకు మేము అన్యాయం చేసుకున్నాము నీవు గాని క్షమించకపోయినట్లయితే నష్టపోయే వారిలో కలిసిపోతాం అనేసి వేడుకున్నారు ఆయన ఆదమలేస్తున్న వారు అల్లా సుబ్హానాహు వ తాలా స్వీకరించాడు తప్పును క్షమించేశాడు కానీ ఒక షరతు పెట్టాడు భూమిపై మీరు దిగిపోండి నా ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడపండి ఎవరైతే నా ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడుపుతాడో వారికి మళ్ళీ దుబారా ఈ స్వర్గాన్ని ప్రసాదించేస్తాడు ఎవరైతే నా యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా జీవితం గడుపుతాడో వాడి గురించి నరకం ఉంది దాంట్లో వేస్తాను అనేసి నిర్ణయించాడు అందుగురించే మానవుడు తప్పు చేస్తూ ఉంటాడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే ఆదం సంతానంలో తప్పు పాపం చేసిన వాళ్ళే అత్యధికులు పాపము తగిలి ఉంటుంది కానీ దాన్ని వేడుకున్నవాడే ఉత్తముడు అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఒక మాట మీ ముందు ఉంచదలిచాను దువా అంటే ప్రార్థన కేవలము తమ అవసరాలు తమ మొక్కుబడులు పూర్తి చేసుకోవడానికి చాలామంది చేస్తూ ఉంటారు వెంటనే మన అవసరాలు తీరిపోవచ్చు లేకపోతే తీరకపోవచ్చు కానీ నిరాశ మాత్రము చెందకూడదు ఇది గుర్తుంచుకోండి మనం దువా చేస్తున్నాం వేడుకుంటున్నాం మన కష్టాలు తొలగిపోవాలని మన ఇబ్బందులు దూరం అవ్వాలని మాకు సంతానం కావాలని మాకు ఉద్యోగం కావాలని పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగాలని వివిధ విధాలైనటువంటి కోరికలు కోరుకుంటుంటాం కొన్ని జరిగిపోతాయి వెంటనే కొన్ని ఆలస్యంగా జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు కానీ మన దువా మాత్రము రద్దు కాదు ఇది అల్లాహ్ సుబ్హానాహు తాలా స్వీకరిస్తాడు ఇది మాత్రం గుర్తుంచుకోండి చాలామంది అవసరాలు తీరిన వెంటనే అల్లాహ్ని మర్చిపోతారు చాలా ఎప్పుడైతే వేడుకుంటారో ఎప్పుడైతే సుఖశాంతుల జీవితం గడిపారో వెంటనే అల్లాహ్ని మర్చిపోతారు అల్లాహ్ సుబ్హానాహు తాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియపరుస్తారు ఆపదల్లో చిక్కునప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారు నన్ను వేడుకుంటాడు అర్థిస్తారు ఎప్పుడైతే ఆపద నుండి వాడికి తీసి బయటకి తెస్తామో వెంటనే మర్చిపోతాడు ఎప్పుడు అర్థించలేనట్లుగా మర్చిపోతాడు అల్లాహ్ సుబ్హానాహు తాలా ఉదాహరిస్తున్నాడు ఎలాగంటే మహాసముద్రం ఉందట సముద్రంలోని వాడపై ప్రయాణం చేస్తున్నారు తుఫాను ఏర్పడింది వాడ నీటిలో ఉన్నప్పుడు ఏముంటుంది ఆకాశం నీరే ఇంకేం కనబడదు వాళ్ళకి వారు ఉన్నటువంటి 10 మంది 20 మంది 50 మంది ఎంతమంది ఉన్నారో వాడలోనే అంతమందే ఉంటారు వారికి ఏమీ కనబడదు నీళ్లు కనబడతాయి ఆకాశం కనబడుతుంది ఇంకేం కనబడదు అలాంటి మహాసముద్రంలోని తుఫాన్లో చిక్కుకుపోయారు అప్పుడు ఏం చేస్తారు తుఫాన్ నుంచి బయట రావాలంటే అందరూ కూడా వేడుకుంటారు ఓ అల్లా మమ్మల్ని ఇక్కడి నుంచి బయట తీసేయి ఈ తుఫాన్ నుంచి మమ్మల్ని రక్షించు అనేసి వేడుకుంటారు దువా చేసుకుంటారట ఎప్పుడైతే ఆ యొక్క తుఫాన్ తగ్గిపోతుందో ఆ వాడ ఒడ్డుకు చేరుకుంటుందో ఎప్పుడైతే మనిషి భూమి మీద అడుగు పెట్టాడో అల్లాని మర్చిపోతాడు ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం ఎన్నో ఆపదలు వస్తున్నాయి మనకి చూస్తున్నాం టీవీ న్యూస్లో చూస్తున్నాం భూకంపాల రూపంగా ఎండల వేడి రూపంగా వర్షాల తుఫాను రూపంగా మనం చూస్తూనే ఉన్నాం ఆ సమయంలో మనం వేడుకుంటున్నాం అల్లా ఈ తుఫాన్ని దూరం చేయల్లా అని ఎప్పుడైతే తుఫాన్ తగ్గిపోయిందో ఇంకా అల్లాని వదిలేస్తున్నాం ఇది మనం కళ్ళారా చూస్తున్నాం కానీ ఇలాగ చేయకూడదు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఓర్పు సానంతో అల్లానే వేడుకోవాలి ఏం చేస్తారంటే ఆ పనులు జరగకపోయినట్లయితే అల్లాకు భాగస్వామ్యం కల్పిస్తారు ఇతరుల ద్వారాగాలను వేడుకున్నట్లయితే మన పనులు జరిగిపోతాయేమో అనేసి ఏం చేస్తారు అల్లాను వేడుకోవడం మనిషి ఇతరులను వేడుకోవడం మొదలెడతారు ఏ బాబాలను ఏ జెండాను ఏ పీళ్ళను ఏ మొక్కుబడి చేసుకోవడం ఏ పొలిమేరు వెళ్ళడం ఇలా రకరకాలైనటువంటి మొక్కుబడి చేయడం ప్రారంభించేసుకుంటారు ఇది ఎట్టి పరిస్థితిలో కూడా అల్లా తాలాకి ఇష్టం లేనటువంటి పని అయితే దువా గురించి 3 విషయాలు ఉన్నాయి ఇది ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి దువా గురించి 3 విషయాలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు
మొట్టమొదటిది అల్లాను మనం వేడుకున్నట్లయితే దుఆ చేసుకున్నట్లయితే అది తీరుస్తాడు వెంటనే జరిగిపోతుంది ఒకవేళ ఆ కోరికలు నెరవేరకపోయినట్లయితే మన అడిగినటువంటి నెరవేరకపోయినట్లయితే అది జరగకపోయినట్లయితే దాని తర్వాత పెద్ద విపత్తు పెద్ద కష్టకాలాన్ని అల్లాహ్ సుబ్హానాహు వ తాలా తొలగించేస్తాడు ఈ దుఆ వల్ల మనం ఒక పని గురించి దుఆ చేసుకున్నాం ఆ దుఆ జరిగిపోయింది ఇది మొట్టమొదటిది ఒక పని గురించి మనం దుఆ చేస్తున్నాం కానీ ఆ పని జరగట్లేదు జరగట్లేదు అనేసి నిరాశ చెందకూడదు ఆ దుఆ చేయడం వల్ల దీనికన్నా పెద్ద కష్టం ఒకటి రాబోతుంది దాన్ని అల్లాహ్ సుబ్హానాహు వ తాలా దూరం చేస్తాడు ఇది రెండోది మూడోది మనం దుఆ చేస్తున్నాం పని జరగట్లేదు కష్టాలు పై కష్టాలే వస్తున్నాయి కానీ మన జీవితం గడిచిపోతుంది అయినా సరే నిరాశ చెందకూడదట మనం చేసుకున్నటువంటి దుఆ యొక్క ప్రతిఫలము అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ప్రళయం రోజు ప్రసాదిస్తాడట పుణ్యాలుగా ఈ మూడు విధాలు తెలియపరిచారు మహాప్రవక్త ఒకటి మొట్టమొదటిది మన దుఆ చేసినట్టే జరిగిపోతుంది రెండోది మన దుఆ చేస్తే జరగట్లేదు కష్టాలు అలాగే ఉన్నాయి కానీ పెద్ద రాబోయేటటువంటి పెద్ద కష్టాన్ని అల్లాహ్ సుబ్హానాహు వ తాలా దూరం చేస్తాడు ఇది రెండోది మూడోది కష్టాలు వస్తున్నాయి దువా కూడా అంగీకరించలేదు మన పనులు కూడా జరగట్లేదు మన జీవనం సాగుతూనే ఉన్నాం మనం దువా చేస్తూనే ఉన్నాం కానీ మనకి రిజల్ట్ కనబడలేదు కానీ దాని యొక్క రిజల్ట్ ఎప్పుడు కనబడతాట ప్రళయం రోజు అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మనం వేడుకునే దువాని ఉంచుతాడు మన గురి భద్రపరిచి ప్రళయం రోజు మనకి పుణ్యాల రూపంగా ప్రసాదిస్తాడు అన్నారు మహాప్రవక్త సలసి ఈ మూడులో ఏదో ఒకటి జరుగుతుంది మనకి అందుగురించి మనం ఎప్పుడు కూడా దువా చేయకుండా ఉండకూడదు దువా చేసిన తర్వాత జరగట్లేనేసి నిరాశ కూడా చెందకూడదు ఈ విషయాలు ఎవరైతే మధ్యవర్తిత్వాన్ని పెడతారో వారి గురించి అల్లాహ్ సుబ్హానాహు వ తాలా హెచ్చరిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఏమంటాడు మీ యొక్క రాజనాళము కన్నా సమీపముగా ఉన్నాను నన్ను అడగని నేను మీకు ప్రసాదిస్తాను మీకు జవాబిస్తాను నన్ను అడగండి నన్ను ప్రార్థించండి అంటాడు అల్లాహ్ సుబ్హానాహు వ తాలా అల్లాహ్కి ఎవరి యొక్క రికమెండేషన్ అక్కర్లేదు మనల్ని సృష్టించాడు మన మనసులో ఇంకా రాబోయేటటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు అంత సూక్ష్మగ్రహి అలాంటి విషయాలు కూడా తెలుసుకునే మహాశక్తిమంతుడికి ఎవరైనా రికమెండేషన్ చేస్తేనే పని చేస్తాడా వ్యక్తి పరిస్థితులు అది కాదు ఆ విశ్వాసమే తప్పు విశ్వాసం అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మనం వేడుకున్నట్లయితే డైరెక్ట్గా అల్లాహ్ సుబ్హానాహు వ తాలా వింటాడు కానీ దానికి ఒక పద్ధతి మహాప్రవక్త సలసన వారు తెలియపరిచారు దువా చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంది ఆ విధంగా చెయ్యాలి అన్నారు మా ప్రవక్త సలసన మొట్టమొదటిగా అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని కొనియాడాలి కనీసం సూరే ఫాతిహ చదువుతాం దాంట్లో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి అల్లాహ్ యొక్క గొప్పతనం ఉంది తర్వాత మనం అడిగేటటువంటి విషయాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఒకవేళ వచ్చినట్లయితే ఐతల్ కుర్సీ చదువుతాం లేదంటే సూర్య ఆశర్ యొక్క చివరి వాక్యాలు చదువుతాం అల్లాహ్ యొక్క గొప్పతనాలు ఉన్నాయి దాంట్లో అది ముందు కొనియాడతాం ఆ తర్వాత దరూద్ షరీఫ్ చదవాలి దరూద్ చదివిన తర్వాత మన యొక్క దువాని వేడుకోవాలి మన గురించి మన కుటుంబం వారి గురించి మన యొక్క బంధువుల గురించి మన ఇరుగు పొరుగు వారి గురించి చివరిగా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళ గురించి కూడా వాళ్ళకి ఇస్లాం జ్ఞానాన్ని ప్రసాదించని కూడా దువా చేయాలి మన గురించి చేసుకోవాలి మన కుటుంబం వారి గురించి చేయాలి మన బంధువుల గురించి చేయాలి మన ఇరుగు పొరుగు వారి గురించి చేయాలి ఆ తర్వాత ఇస్లాం తెలియలేని వారి గురించి ఇస్లాం గురించి కూడా వారికి జ్ఞానాన్ని ప్రసాదించి దువా చేసింది ఆ తర్వాత అల్లాహ్ యొక్క గొప్పతనం కొనియాడి దరూ చదివి ముగించాలి ఇది దువా యొక్క పద్ధతి ఇది ఈ విధంగా చేయాలి దువా అంగీకరించేటటువంటి సమయాలు కూడా ఉన్నాయి కొన్ని ఎల్లప్పుడూ కూడా అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మన యొక్క దువాని అంగీకరిస్తాడు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలు కూడా ఉన్నాయి అజా ఇచ్చిన తర్వాత నుండి అకామ చెప్పేటటువంటి ఈ మధ్య కాలంలో కూడా దువా చేసుకోవడం ఉత్తమం అంగీకరించబడుతుంది జుమా రోజు ఒక సమయం ఉంది ఆ సమయంలో కూడా అల్లాహ్ సుబ్హానాహు వ తాలా మన దువాని అంగీకరిస్తాడు ప్రయాణంలో ఉన్నాము అలాంటి సమయంలో కూడా మన యొక్క దువా అంగీకరిస్తాడు ఎవరైనా మనకి పీడిస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి టైంలో మనం దువా చేసిన అల్లాహ్ సుబ్హానాహు వ తాలా స్వీకరిస్తాడు అదేవిధంగా మనం కాబా యాత్రకు వెళ్ళాము మక్కా యాత్రకు వెళ్ళాము అక్కడ అర్ఫాత్ మైదానంలో కూడా దువా స్వీకరిస్తాం అలాగే ఉపవాసం ఇప్పే ముందు కూర్చొని దువా చేసిన దువా స్వీకరిస్తాం ప్రతి నమాజ్ తర్వాత కూడా
దువా స్వీకరిస్తాడు అల్లా సుబ్హాన. రాత్రి తహజ్జుద్ నమాజ్ లో చేసినటువంటి దువా కూడా అల్లా సుబ్హాన తాలా స్వీకరిస్తాడు. ఈ కొన్ని కొన్ని సమయాలు ఉన్నాయి, అది ప్రత్యేకంగా ప్రతి క్షణం కూడా అల్లా సుబ్హాన తాలా అనేక దువాని స్వీకరిస్తూనే ఉంటాడు, ఇది మాత్రం మర్చిపోకూడదు. అయితే ఈరోజు మీ ముందు శీర్షిక ఏంటంటే ప్రత్యేకంగా ఈరోజు దువాలోనే ఒక భాగాన్ని వేరు చేశానమాట. ఏమిటంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఎలా మనం దువా చేయాలి, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల్లోని ఏ విధంగా దువా చేయాలి, ఆ తర్వాత పిల్లల గురించి ఎలా దువా చేయాలి, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎలా దువా చేయాలి అనేటటువంటి విషయాలు కూడా నేను ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. అల్లా సుబ్హాన తాలా వినే వాళ్ళకి, వినిపించే వాళ్ళకి వాటిని గ్రహించి ఆచరించే శక్తిని ప్రసాదించాక. మొట్టమొదటిగా నికా గురించి వేరే ప్రసంగాలు ఉన్నాయి, రెండు ప్రసంగాలు ఉన్నాయి. పెళ్ళ మజాక అన్నది ఒక ప్రసంగం ఉంది, తర్వాత మీ పెళ్ళికి నా ఆహ్వానం అనేసి ఒక ప్రసంగం, అది వేరే. ఏ విధంగా మనం పెళ్ళి కూతుర్ని ఎలాగ మనం సెలెక్ట్ చేయాలి, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుణ్ణి ఎలాగ సెలెక్ట్ చేయాలి వగేరే వగేరే, అది వేరే సబ్జెక్ట్. ఈరోజు ఏంటంటే పెళ్ళి అయిన వెంటనే మనం చేయవలసింది ఏమి, పెళ్ళిలో కూర్చొని మనం ఏమి చేయాలి. ఖుత్బా జరుగుతుంటే మనం రకరకాలైనటువంటి మాటల్లో లీనమైపోతుంటాం, ఖుత్బాని పట్టించుకోము, కానీ నికాలోని తప్పనిసరిగా దువా చదవాలి. దువా ఉంటుంది, అదేమిటిది, బారకల్లాహు లక వ బారక అలైక వ జమా బైనకుమా ఫీ ఖైర్. ఈ దువా చదవాలి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దాని అర్థం ఏమిటిది, అల్లా మీపై శుభాలు కురిపించుగాక, మీ ఇద్దరి మధ్య మేలు శ్రేయస్సు ఏకీభావన జనింపజేయగాక. చాలా ముఖ్యమైనటువంటి విషయం దీంట్లో, పెళ్ళి చెయ్యడం ఒక విషయం, సంసారంలో వచ్చేటటువంటి ఎగుడుదిగుడును తట్టుకోవడం మరో పెద్ద విషయం. అందుకే దువాలో చూడండి అర్థం మరొకసారి చెప్తాను. అల్లా సుబ్హానహు తాలా సృష్టికర్త అయినటువంటి అల్లాహకి మనం వేడుకుంటున్నాం. ఎవరికి, పెళ్ళి జరిగినటువంటి పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుడు గురించి శుభాలు కురిపిస్తున్నా ముందు, అల్లాహ్ తాలా మీపై శుభాలను కురిపించుగాక. అల్లాహ్ యొక్క శుభాలు ఎప్పుడైతే వారిపై కురిపించడం ప్రారంభమవుతుందో షైతాన్ వారికి దరిదాపులు కూడా వెళ్ళడు, వారి సంసారం చక్కగా జరుగుతుందన్నమాట. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో మేలు జరగాలి, మంచిగా ఉండాలి, మీరు మీలో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకూడదు అనేసి అల్లాహ్ని వేడుకుంటున్నాను. అంతేకాదు శ్రేయస్సులో మీ యొక్క జీవితకాలంలో మీ మంచితనములను ఏ విషయాల్లోనే సరే ఏకీభావము కలగాలి, ఇది చాలా ముఖ్యమైనది. భార్యాభర్తల్లో ఎప్పటి వరకైతే ఏకీభావన ఉంటుందో ఆ సంసారం చక్కగా జరుగుతుంది, ఎప్పుడైతే భేదాభిప్రాయం ఏర్పడుతుందో ఆ సంసారంలో అగ్గి రాచినట్లే. అందుగురించి ప్రియులారా, మనం ఏదో పెళ్ళిలో వెళ్ళి ఏదో పెళ్ళి చేస్తాము అయిపోయింది, మన బాధ్యత అయిపోయింది, ఏదో ఆ రోజుకి ఏదో పెట్టారు తినేసాము అయిపోయింది పెళ్ళి చేస్తాం కాదు. పెళ్ళి ఏమిటిది, ఒక హరాంని ఒక హలాల్గా చేస్తున్నాం మనందరూ వెళ్ళి, అల్లా యొక్క అమానతు అది. భార్యాభర్తల్ని కలపడం మామూలు విషయం కాదు, అల్లా సుబ్హానహు తాలా ఎవరైతే భార్యాభర్తలు ఒక కుటుంబాన్ని కలుపుతారో వారితో ప్రేమిస్తాడు, వాడిపై శుభాన్ని కురిపిస్తాడు. ఆ పని చేయడానికి మనం వెళ్తున్నాం, మనం పట్టించుకోము. అందుగురించి ప్రియులారా, ఈ దువా రాకపోయినట్లయితే ఒక పేపర్ మీద రాసుకోండి, కంటస్థ పెట్టండి చిన్నదే, లేదంటే ఆ సమయంలోనే ఎవరైతే నికా చేయడానికి వస్తారో ఆయన దగ్గర అడిగి అప్పటికప్పుడైనా సరే రాసుకొని ఉంచుకోండి, ఆ రోజు దువా తప్పనిసరిగా చదవండి. వారికి ఇచ్చేటటువంటి మనం బహుమానం అదే. చాలామంది డబ్బు రాయిస్తారు, వెళ్ళికి వెళ్ళామండి డబ్బు రాయించామండి తిన్నామండి, ఇది వారికి ఇచ్చేటటువంటి బహుమానం కాదు. కొన్ని రోజులే అది ఉపయోగపడుతుంది వారికి, కానీ ఈ బహుమానం మనం వాళ్ళకి ఇస్తున్నామంటే మామూలు విషయం కాదు, వారు జీవితానికి సంబంధించినటువంటి బహుమానం మనం వాళ్ళకి ఇస్తున్నాము, ఇది గ్రహించండి. ఆ తర్వాత ఇది అబూ దావూద్ యొక్క హదీస్. ప్రియులారా, పెళ్లి చేసాం బాగానే ఉంది, ఎవరికైతే ఇస్లాం జ్ఞానం ఉందో ఎవరికైతే ఇస్లాం ధర్మం గురించి తెలుసో వారు, లేక నికా ఎవరైతే చదివిస్తున్నారో వారు కనీసం పెళ్లి కుమారుడికి ఒక దువా నేర్పించారు. నేర్పించకపోయినా కనీసం ఒక పేపర్ మీద రాసైనా సరే ఆయన చేతిలో పెట్టాలి. ఆ దువా ఏదో మీ ముందు వచ్చిందో చూడండి, అదేమిటి తెలుసా, మొట్టమొదటి
భార్యాభర్తలు కలిసినప్పుడు చదివేటటువంటి దువా ఉంది ఒకటి, దాన్ని మనం వదిలేస్తాము. శైతాన్ ప్రేరేపణ వల్ల మనకు జన్మించిన పిల్లలు కూడా శైతాన్గానే తయారవుతుంది. శైతాన్ ప్రభావం పడకుండా ఉండాలి అంటే భార్యాభర్తల మధ్యలో ఒక దువా ఉంది, ఆ దువా తప్పనిసరిగా వారికి ఇవ్వాలి, రాసైనా సరే ఇవ్వాలి, లేదు చదువు వచ్చిన వాడు కంటస్ పెట్టుకునే సరే పెళ్లికి ముందే సిద్ధంగా ఉండాలి. బిస్మిల్లాయి అల్లాహుమా జన్నిబ్న శైతాన వా జన్నిబి శైతాన మా రజఖతాన. ఈ దువా చిన్నదే రాసుకోవాలి, లేదంటే అక్కడ నికా చేసినటువంటి ఇమామైనా కనీసం రాసి వాళ్ళకి ఇవ్వాలి, చెప్పాలి నా చెప్పాలి. దానికి అర్థం వినండి ఎలాగుందో, అల్లా నామంతో సంభోగిస్తున్నాను, ఓ అల్లా మమ్మల్ని శైతాన్ బారి నుండి కాపాడు, నీవు మాకు ప్రసాదించే దాని నుండి దానిపై కూడా శైతాన్ని దూరంగా ఉంచు. చూసారా, కలిగేటటువంటి సంతానంపై శైతానిక ప్రభావం లేకుండా కాపాడు అనేసి దువా చేస్తాం. ఇది చదవ మనం చదవకపోవడం ఏమవుతుంది, శైతాన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత చూడండి, కొంతమందికి పిల్లలు కలగలేదండి, చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా కలగలేదు, అయినా సరే పిల్లల గురించి దువా చేయాలి. ఎలాంటి పిల్లలు కావాలో అది కూడా అల్లాహ్ సుబ్హానాహు వతాలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో తెలియపరిచాడు. రబ్బి హబ్లి మిల్లతున్క జుర్రియతన్ తయ్యబతన్ ఇన్నక సమీఉ ద్వా, అంటే మంచి సంతానం గురించి దువా. ఇది సూరా అలీ ఇమ్రాన్లో 38వ వాక్యంలో ఉంది చూడండి. దాని అర్థం ఏముందంటే, ఓ అల్లా నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు, నిస్సందేహంగా నీవు మొరలను ఆలకించేవాడివి. దువా చేయాలన్నమాట మనం. ఏ విధంగా దువా చేయాలి, సమయాలు చెప్పాను కదా, ఆ సమయాల్లో దువా చేయాలి. దాంట్లోని ప్రత్యేకంగా భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ దువాని నేర్చుకోవాలి, పాటించాలి. ఓ అల్లా నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు, నిస్సందేహంగా మా యొక్క దువాను ఆలపించేవాడు నువ్వే. ఆ తర్వాత ఇంకో దువా కూడా ఉంది, చాలా చిన్నది ఇది, 21వ సూరలో 89వ వాక్యంలో, రబ్బి లా తజర్నీ ఫర్దన్ వ అంత ఖైరుల్ వారిసీన్, ఓ నా ప్రభు నన్ను ఒంటరి వాణిగా వదలకు. సంతానం అన్నది ఏమిటి, ఒక కుటుంబం పెరగడానికి, ఇంకా మగవాడికి సంతానం లేకపోతే కాగా నిరాశ చెందుతాడు అనమాట. అందుగురించి వల్ల నాకు ఒంటరి వాడిగా వదలవద్దు, నీవు అందరికన్నా అత్యుత్తమైనటువంటి వారసుడివి, నాకు వారసుని ప్రసాదించు, నాకు సంతానాన్ని ప్రసాదించు అని వేడుకోవాలి. ఆ తర్వాత రబ్బి హబ్లీ మినస్సాలిహీన్, ఇది చాలా ముఖ్యమైనది, చాలా చిన్నది, రబ్బి హబ్లీ మినస్సాలిహీన్, మూడు ముక్కలే, కానీ దీంట్లో ఎంత పవర్ ఉందో చూడండి. ఓ అల్లా నాకు సదాచరణ చేసే సంతానాన్ని ప్రసాదించు, సంతానాన్ని ప్రసాదించడం లేదు, సదాచరణ ఎల్లప్పుడూ నీ ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడిపిన వాడినే నాకు ప్రసాదించు. చూసారా ఎంత పవర్ ఉందని చెప్పండి. అల్లా యొక్క ఆజ్ఞాపాలన చేస్తూ మన పిల్లలు పుట్టారనుకోండి, మన చనిపోయిన తర్వాత కూడా వారు చేసినట్టు దువా మనకి పనికొస్తుంది. ఇది మన యొక్క సొత్తు, మన యొక్క ధనం. అదే మన ధనం ఏమనుకుంటాం, ఒక బిల్డింగ్ అనుకుంటాం, పెద్ద పెద్ద పొలాలు అనుకుంటాం, బంగారం అనుకుంటాం, ఆస్తులు మిద్దులు అనుకుంటాం. మన ధనం ఇది కొన్నాళ్ళ తర్వాత పోయేదే ఈ ధనం. మన ధనం ఏమిటంటే మన పిల్లలు, మంచి సాలిహీన్, మంచి సదాచరణ చేసేటువంటి పిల్లలు మన యొక్క ధనం అండి. మనం చనిపోయిన తర్వాత కూడా అది పనికొచ్చేటటువంటి ధనం అది. వారు చేసేటటువంటి మంచి కార్యాలు, అన్ని పుణ్యాలు మనకు లభిస్తేనే ఉంటుంది. వాడు నమాజ్ చేస్తున్నాడు, నమాజ్ పుణ్యాలు, వాడి పుణ్యాలు వాడికి, తల్లిదండ్రులు కూడా పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. మన పిల్లవాడు ఖురాన్ చదువుతున్నాడు, ప్రతి అక్షరానికి 10 పుణ్యాలు, వాడికి పుణ్యాలు లభిస్తూనే ఉన్నాయి, కానీ మనకు కూడా పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. మన పిల్లవాడు ఎవరికో ఏదో సహకారం చేశాడు, వాడికి పుణ్యాలు లభించాయి, మనకు కూడా పుణ్యాలు లభిస్తాయి. ఒక మసీదు కట్టించాడు మనవాడు, మనం చనిపోయాం, చనిపోయిందని మన పిల్లవాడు చేసేటటువంటి సత్కర్మలు, వాడి పుణ్యాలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పుణ్యాలు వస్తున్నాయి. చూసారు ఎంత పెద్ద బహుమానం అల్లా తాలా మనకు ప్రసాదించడం. మన సంతానం అల్లా ఇచ్చినటువంటి ఒక బహుమానం అండి ఇది. మనం దాని విలువ తెలుసుకోలేకపోతున్నాం, సంతానాన్ని ఎలా పెంచాలో మనం తెలుసుకోలేకపోతున్నాము. ఏదో కన్నాము, తినిపిస్తున్నాము, బట్టలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, అయిపోయింది మన బాధ్యత. ఇది కాదు, మన సంతానం విలువ చాలా ఉంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనటువంటిది ఏంటది, మన సంతానం మనకు పనుకోవడం. ఇది మనం మర్చిపోతాం, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఎలాంటి విద్య నేర్పించాలో అలాంటి విద్య నేర్పించట్లేదు. ప్రపంచంలో 30, 40, 70 సంవత్సరాలు పనికొచ్చేటువంటి విద్య గురించి రాత్రి పగులు కష్టపడుతున్నాము. నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి డిగ్రీ నుంచి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ వరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాము. ఇస్లాం ధర్మం గురించి, మన పిల్లల విద్య గురించి ఏం ఖర్చు పెట్టాము?
అది మనకి మరణాంతర జీవితం పనికొచ్చేటువంటి విద్య అది. దాని గురించి మనం ఒక్క రూపాయి కాదు ఫ్రీగా చెప్తామన్నా సరే చాలామంది రాదు సార్. ఆలోచించను సార్, మనకు పనికొచ్చేటటువంటిది పుణ్యాలు రావాల్సినట్టు. మన బ్యాంక్ బ్యాలెన్స్ దీని ద్వారాగా వస్తుంది మనకి. వాడు ఇంజనీరింగ్ చదివితే మన బ్యాంక్ బ్యాలెన్స్ చనిపోయిన తర్వాత పనికిరాదు. వాడు సంపాదించి బిల్డింగ్ కారు కొన్నాడంటే ఇక్కడ తిరగడానికే, చనిపోయిన తర్వాత తిప్పలేడు తిరగలేదు. కానీ వాడు చేసిన పుణ్యాలు మనకి చనిపోయిన తర్వాత కూడా పనికొచ్చాయి. ఆ విద్యను నేర్పించండి, ఆ విద్యను నేర్చుకోండి. చూడండి, రబ్బి హబ్లి మినస్ సాలిహీన్. ఒక 10 నిమిషాలు ఎక్కువైనా సరే కొంచెం జాగ్రత్తగా వినండి, ఓపికతో. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. మన సంతానం సంపాది పనికొచ్చింది, సంతానాన్ని సత్యసంధులుగా మార్చమని ద్వా. పిల్లలు పుట్టారండి మంచి మార్గంలో రావట్లేదు, అయినా సరే ద్వా చేయండి, నెల చెతకండి. ఏదో ముందు చేసుకోలేకపోయారు తెలియక, ఇప్పుడైనా సరే చేసి. అల్లా సుబ్హానహు వతాలా 46వ సూరాలో 15వ వాక్యంలో ఈ విధంగా తెలియపరచాడు, ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిద్దు, నేను నీ వైపునకే మరలుతున్నాను, నేను నీకు విధేయులై ఉన్నాను, నేను నీ ఆజ్ఞ ప్రకారంగా జీవితం గడుపుతాను అల్లా, కానీ నా సంతానం కూడా నాలాగా నమాజ్ చేసేవాడుగా, ఉపవాసాలు పెట్టేవాడుగా, మంచి కార్యం చేసేవాడుగా వాణ్ణి కూడా సరిద్దు అల్లా అని సిద్ధువా చేయాలి. అబూ హురైరా రతల వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త సలసిన వారు ఈ విధంగా తెలియపరిచారు, పుట్టిన ప్రతి బిడ్డ సహజ ధర్మం ఇస్లాం ధర్మంలోనే పుడతాడు. పుట్టుకతోటి ఎవడు కూడా తప్పుడు పనులు చేయడు పిల్లడు, మంచిగానే ఇస్లాం ధర్మంలోనే పుడతాడు. కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రభావం వల్ల, పరిసరాల యొక్క ప్రభావం వల్ల కానీ అయితే యూదుడవుతాడు, లేకపోతే క్రైస్తవుడు అయిపోతాడట, లేకపోతే అగ్గి పూజారుడు అయిపోతాడు. వాడిని మార్చేస్తారు తల్లిదండ్రులు. దానికి ఉదాహరణ ఇలా ఉంది, అంటే ఎలాగుందో ఒక ఉదాహరణ చెప్తున్నారు చూడండి. ఒక జంతువు పిల్ల కన్నప్పుడు, ఒక మేక కానీ ఆవు కానీ గేదె కానీ పిల్ల కన్నప్పుడు చక్కగా బాగానే కంటుందట, తర్వాత ఏం చేస్తారు, ముక్కుబళ్ళ గురించి దానికి చెవు కానీ తోక కానీ కత్తిరించేస్తారు. ఎవడు యజమాని చేస్తాడు. అలాగే మన పిల్లలు పుట్టినప్పుడు చక్కగా పుడుతున్నారు ఇస్లాం ధర్మం మీద, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నాడు, తప్పుడు తోకలో తీసుకుని వెళ్ళిపోతున్నారు అని ఉదాహరణ చెప్పారు మహాప్రవక్త సలసిన వారు. అందులో అల్లాహ్ సుబ్హానహు వతాలా 30వ సూరాలోని 30వ వాక్యం తెలియపరుస్తున్నారు చూడండి, ఫిత్రతుల్లాహ్, అల్లాహ్ యొక్క సహజమైనటువంటి సృష్టిని మార్చడానికి ప్రయత్నించకండి సుమా, అల్లాహ్ యొక్క సృష్టిని మార్చకండి, దాని స్వభావం పైనే ఉంచండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు. మానవులు ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే ఉండండి, అల్లాహ్ యొక్క సృష్టిని మార్చకండి, ఇదే సరైనటువంటి ధర్మం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో తల్లిదండ్రులకు తెలియపరుస్తాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, మిమ్మల్ని మీరు మీ సంతానాన్ని నరకం నుండి రక్షించుకోండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. అందుకే తల్లిదండ్రుల యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలపై. మనం సాయాశక్తులు ప్రయత్నించాలి పిల్లలకి చక్కగా ఉంచడానికి. అల్లాహ్ సుబ్హానహు వతాలా తల్లిదండ్రులు పిల్లలకి చేయవలసినటువంటి దువా ఏంటంటే చూడండి, ఒక యజమాని, ఇంటి యొక్క యజమాని ఏ విధంగా దువా చేయాలి, ఒక ఇంటి యొక్క భర్త భార్య పిల్లల గురించి ఎలా దువా చేయాలి, అల్లాహ్ సుబ్హానహు వతాలా 25వ సూరా ఖుర్ఆన్లో రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా వజుర్రియాతినా ఖుర్రతుం వజాలల్ ముత్తఖినా ఇమామా. దానికి అర్థం చూడండి, ఓ మా ప్రభు, మాకు మా భార్యలు మా సంతానము తరపు నుంచి కండ్లకు చల్లదనాన్ని ప్రసాదించు, మమ్మలను ముత్తఖి అంటే దైవ భీతి పనులుగా నాయకులుగా చేయండి. ఇది ఒక యజమానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక రోల్. ఇది ఒక ఇంటిని నడిపిస్తున్నాడు అంటే ఆ యజమానికి ఈ రెండు కానీ సరిగ్గా లేకపోతే వాడి జీవితం వృధా. సుఖమైనటువంటి నిద్ర పొందలేడు, డబ్బు ధనం ఉన్నా సరే సుఖమైన జీవితం గడపలేడు. అదేమిటనుకున్నారు, భార్య పిల్లలు. భార్య తలనొప్పి ఇంట్లో ఎక్కువైపోయింది అనుకోండి, మగవాడు ఎంత సంపాదించినా సుఖమైన జీవితం గడపలేడు, సగం నరకమే ఇక్కడ. అందుగురించి ఏం చేయాలి, ఓ అల్లా నా భార్యకు నా పిల్లలకు ఇద్దరు కూడా ఏముంది చూడండి, మా భార్యకు మా సంతానాన్ని మా యొక్క కండ్ల చలవగా చేయి, మాకు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా సుఖంగా ఉండేటట్టుగా వారికి సరిదిద్దు, చల్లదనాన్ని ప్రసాదించు, మాకు నీ యొక్క దైవ భీతి పరులుగా మాకు తయారు చేయి. ఏ స్త్రీలో అయితే అల్లాపై భయభక్తి జనుస్తుందో ఆమె తప్పకుండా భర్త యొక్క సేవ చేస్తుంది.
భర్త యొక్క సేవ ఎందుకు చేస్తదంటే అల్లాహ్ తాలా నాకు చక్కటైనటువంటి భర్తని ప్రసాదించాడు ఈ భర్త సేవ చేయడం వల్ల అల్లాహ్ నా ప్రసన్నత చెందుతాడు నాకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అందుకు సేవ చేస్తది అర్థమైందండి ఒక భార్య ఒక భర్తకు ఎందుకు సేవ చేయాలి వాడు డబ్బు తెస్తున్నాడు వాడు బంగారం కొంటున్నాడు వాడు మంచి చీరలు కొంటున్నాడు లేకపోతే పెద్ద నిద్దులు కొంటున్నాడు దాని గురించి సేవ పనికిరాదు ఏ విధంగా సేవ చేయాలి ఈ చక్కటి ఈ భర్తను నాకు అల్లాహ్ తాలా ప్రసాదించాడు ఈయనకి నేను సేవ చేసినట్లయితే అల్లాహ్ ఇష్టపడతాడు అల్లాహ్ ప్రసన్నత చెంది నాకు పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదించాడు ఈ ఉద్దేశం కలిగి ఒక స్త్రీ భర్తకి సేవ చేస్తుందంటే తప్పనిసరిగా వాడు ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడినా సరే అల్లాహ్ గురించి క్షమాపణతోటే ఆ భర్తకి సేవ చేస్తేనే జీవితం ఆ విశ్వాసం ఉండాలి స్త్రీలలో అంతేగాని ఒకరోజు చక్కగా చూసి ఒకరోజు మనకి ఏమీ సరిగ్గా ఏర్పాటు చేయకపోతే వాడిని పట్టించుకోకుండా ఇలా చూడదు ఎందుకు చేస్తుంది అల్లా ఇష్టపడాలి అల్లా నాకు ప్రసాదించని ఈయనకి సుఖ సంతోషం జీవితం గురించి అనే ఉద్దేశం స్త్రీలో ఉన్నట్లయితే భర్త యొక్క సేవ చేస్తుంది స్త్రీలకు మహాప్రవక్త సలసలు ఏమన్నారంటే చక్కటి నాలుగు విషయాలు చెప్పారన్నమాట అల్లాపై విశ్వాసం పెట్టమన్నారు చక్కగా నమాజ్ చేసుకోమన్నారు భర్త యొక్క సేవ చేయమన్నారు ఏం చేయమన్నారు భర్త యొక్క సేవ చేయండి ఉపవాసాలు ఉండు నీ యొక్క మర్మస్థానాలను కాపాడుకో స్వర్గంకి వెళ్ళిపోతారు అన్నారు మహాత్మ అంతే చాలు మగవాడికి అలా కదా చాలా కండిషన్స్ ఉన్నాయి స్త్రీలకు కొన్ని ముఖ్యమైనటువంటి కండిషన్స్ చాలు విశ్వాసము ఆరాధన నమాజు భర్త యొక్క సేవ తన మర్మాంగాలను కాపాడుతుంది ఈ నాలుగు ఆచరించుకుంటే చాలా అందుగురించి భర్త సేవలో స్త్రీకి చాలా ఉన్నత గౌరవం ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు అందుగురించి మనం కూడా ఆ స్త్రీ గురించి మన పిల్లల గురించి దువా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి ఆయిషా సిద్దీక రజల వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త సలసల వారు ఈ విధంగా తెలియపడింది అన్నిటికన్నా పరిశుభ్రమైనటువంటి ధనము స్వహస్తాలతో కష్టపడినటువంటి ధనం అట మన చేతులారా కష్టపడి మనం సంపాదించిన ధనమే అల్లాహ్కు చాలా ఇష్టమంట అలాగే మరియు సంతానం ఉపాధిలో మీకు భాగము కూడా ఉంది మీ సంతానము ఏది చేసినా సరే దాంట్లో భాగం మీకు అల్లాహ్ సుబ్హానహు ప్రసాదిస్తారు వాడు సంపాదించిన డబ్బు రూపం వచ్చు పుణ్యాల రూపం వచ్చు ఏదైనా సరే మీ సంతానం అనేది మీకు పుణ్యాలు లభిస్తాయి అన్నారు మహాప్రవక్త సలసలు వారు ఈ తిరిమిజి యొక్క అది చివరిగా ఒక హదీస్ పెట్టి నేను ముగించేస్తాను అల్లాతో ఈ విధంగా కూడా దువా చేయాలి ఏమనేసి రబ్బి జాలిని ముఖీముసలాతి ఓ మిన్జురియతి రబ్బనా వ తహబ్బల్ దువా ఓ నా ప్రభు నన్ను నమాజు నెలకొల్పేవానిగాను చేయి నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థను నెలకొల్పేవారిగా నిలబెట్టు మా ప్రభు నా ప్రార్థను ఆమోదించు మాకు నమాజులకు చేయి మా సంతానం కూడా నమాజులుగా చేయి చివరిగా ప్రత్యేకంగా తల్లి గురించి ఒక విషయం నేను ముగించేస్తున్నాను 3 నిమిషాలు అయిపోతుంది ఎప్పుడు కూడా తండ్రి అయినా తల్లి అయినా సరే పిల్లలపై ఎప్పుడు కూడా శాపనార్థాలు పెట్టకూడదు గుర్తుంచుకోండి తల్లిదండ్రి యొక్క విలువ కూడా చాలా ఉత్తమమైనటువంటిది పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఉఫ్ అని కూడా అనకూడదు చాలా విలువ ఇవ్వాలి తల్లిదండ్రులు సూర్య బనీస్రాయిల్ అల్లాహ్ సుబ్హానహు వతాలా తన ఆరాధన తర్వాత స్థానం ఇచ్చింది తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రులను గౌరవించాలి పిల్లల యొక్క బాధ్యత తల్లి యొక్క బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంది ఎప్పుడు కూడా పిల్లల్ని శాపనార్థాలు ఎప్పుడు కూడా పెట్టకూడదు సుమా దాని ఒక సంఘటన పెట్టి నేను ముగించేస్తాను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియపరుస్తున్నారని అబూ హురైరా వారు ఉల్లేఖిస్తున్నారు చూడండి పూర్వకాలంలోని చక్కటి విషయదే దీంతో మనకు అర్థమైపోతుంది పిల్లలకి మనం ఎప్పుడు కూడా శాపనార్థాలు పెట్టకూడదనే విషయం పూర్వం ఇజ్రాయిల్ సంతతి వారిలో ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆయన చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి భక్తుడు అల్లా యొక్క దాసుడు ఆరాధనలో ఎప్పుడు ఉండేవాడు ఆయన ఒక కుటీరం కూడా తయారు చేసుకుని ఆ కుటీరంలోని ఎప్పుడు కూడా నమాజ్ ఆచరించేవాడు ఒకరోజు నమాజ్లో నిలబడ్డాడు నమాజ్ చేస్తున్నాడు ఆయన యొక్క తల్లి తలుపు దగ్గర వచ్చి బయట నుంచి పిలిచింది ఆలోచించాడు తల్లికి జవాబు ఇవ్వాలా నమాజ్లో ఉన్నాను నమాజ్ వదిలేయాలా నమాజ్ వదలలేదు నమాజ్లోనే ఉన్నాడు ఒకరోజు అయింది 2వ రోజు కూడా అలాగే అయింది ఆమె కోపం వచ్చింది కోపం వచ్చి ఈయన ఓ అల్లా
ఈయన యొక్క చావు అశ్లీలమైనటువంటి స్త్రీ యొక్క ముఖము చూడకుండా రాకూడదు, ఈయన యొక్క చావు వ్యభిచారిణి యొక్క ముఖము చూడకుండా ఈయనకి చావు రాకూడదు అని చెప్పి శాపించేసి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత ఆయన కుటీరంలో ప్రార్థన చేసేవాడు, నమాజ్ చేసేవాడు, అన్నీ చేసేవాడు కదా. ఆ పక్కనే పొలాల్లో ఇల్లులు ఉంటాయి కదా, అలాగే పక్కనే ఒక కాపరి స్త్రీ, గొర్రెలు మేపేటటువంటిది, ఆవులు మేపే, ఒంటలు మేపేటటువంటి ఒక స్త్రీ ఉండేదన్నమాట ఆయన కుటీరం అవతల పక్క. ఆమె ఆలోచించింది, వీడికి ఎలాగైనా సరే నేను పాడు చేయాలి, చాలా గొప్పవాడు పేరు సంపాదించేశాడు అని ఏమైంది. ఆమె ఈయన దగ్గరికి వచ్చింది, ఆరాధన ఉన్నప్పుడు మాట్లాడడానికి వచ్చింది. ఈయన ముఖం తిప్పుకున్నాడు, మాట్లాడలేదు, తెలుసు చెడు చెడు స్త్రీ అనేసి. నాకు పాడు చేయడానికి వచ్చిందనేసి కనిపెట్టింది, మాట్లాడలేదు, ముఖం తిప్పుకున్నాడు, ఇంకా ఇలా లాభం లేదనేసి. ఆమె ఏం చేసింది, వేరే గొర్రెల కాపరి వారితో కలిసింది. కలిసి ఆయన వల్ల లభించినటువంటి పుట్టినటువంటి బిడ్డని తీసుకొచ్చి నిన్న మోపింది ప్రజల్లో, ఇదిగో ఈ వ్యక్తి వల్ల ఈ బిడ్డ పుట్టాడు అనేసి. ఆయన ఆశ్చర్యపడిపోయాడు, ఇదేమిటి ఇలాంటి పని చేసింది. ఊరు వాళ్ళు కూడా వెంటనే ఏం చేస్తారు, మాటలు కదా ఆడమనిషి మాట, వెంటనే ఏం చేస్తారు, ఆడ కుటీరాన్ని ఎరగొట్టేసింది. ఈయన ఏం చేయాలి, అకస్మాత్తుగా వచ్చి ఆ నింద పడిపోయింది, ఈడి బిడ్డే అనేసి ఎవరు సాక్ష్యం ఇస్తాడు, ఆడ బిడ్డ కాదనేసి. వెంటనే ఆయన ఏం చేశారు, వజూ చేశారు, నమాజ్ చేసి అల్లాతో దువా చేశారు. వాళ్ళ ఏమిటి ఇంత పెద్ద నింద నాపై వేసారు, నేను నీ యొక్క దాసుని, నీ నీ యొక్క భక్తుణ్ణి, నా మీద ఇంత పెద్ద నింద, నా యొక్క కుటీరం కూడా పడగొట్టేశారే, నా ఆరాధనాలయం పడగొట్టేశారు, అలాగనేసి దువా చేశారు. అల్లా స్వామి దువా చూపించారు. వెంటనే ఆయన వచ్చి ఆ పిల్లవాడిని అడిగారు, చిన్న పాసి పిల్లవాడు, ముగ్గురు మాట్లాడారనమాట పసితనంలో, ఈసా అలైహి సలాం ఒకటి, ఈ యొక్క ఈ సంగతి అనమాట, ఈయన కాలంలో జరిగినటువంటి జురైజ్ అనేటటువంటి వ్యక్తి ఆయన పేరు, ఆయన కాలంలో జరిగినటువంటి ఈ సంఘటన, ఈ పసిపిల్లవాడు. వెంటనే మాట్లాడి అల్లాహ్ సుబ్హానహు వతాలాకి మాట్లాడే శక్తినిచ్చాడు, ఈయన కాదు నా తండ్రి, ఫలానా గొర్రెల కాపరి అనేసి సాక్షించేసి. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వింతైనటువంటి విషయాన్ని విన్నారు, చిన్నపిల్లవాడు మాట్లాడి చెప్పడం అంటే ఇంకా అందరూ నమ్మారు, నమ్మి తప్పైపోయింది, జురైజ్ నీ గురించి బంగారంతో తయారు చేసిన కురారాన్ని తయారు చేస్తాం, నీ ఆరాధనాలయాన్ని అన్నారు. ఆయన ఏమన్నాడు, సార్ నాది మట్టితో ఉండేది, నాకు మట్టితోటే తయారు చేశాడండి. ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, తల్లి అక్కడ చూసారా, తల్లి ఇచ్చినటువంటి శాపనార్థము మహాభక్తుడిపై కూడా పడింది. మనం ఎంతండి, అంత మహాభక్తుడిపై కూడా తల్లి ఇచ్చినటువంటి చిన్న శాపం అది ఎంత పెద్దగా పడిందో చూసారా. వ్యభిచారి అనేటటువంటిది నింద మోపవలసినటువంటి వచ్చింది. అందుగురించే తల్లుళ్ళు చాలా జాగ్రత్త వినండి, పిల్లలు చిన్న చిన్న పనులు చేయలేదు, మన చిన్న చిన్న మాటలు వినట్లేదనేసి ఎప్పుడు కూడా శాపనార్థాలు పెట్టకండి. అల్లాహ్ సుబ్హానహు వతాలా వెంటనే దాన్ని తీసుకుంటాడు, అది పిల్లలపై ప్రభావం పడుతుంది. కావున పిల్లారా, శాపనార్థాలు పెట్టకండి, తల్లుల భవిష్యత్తు మంచి గురించి ఆలోచించండి, వారికి దువా చేయండి, ఏ దువాలు చదవాలో దాని గురించి నేర్చుకోండి. అల్లాహ్ సుబ్హానహు వతాలా వినేవాళ్ళకి వినిపించే వాళ్ళకి దీనిపై ఆచరించే సౌభాగ్యం ప్రసాదిస్తాడు.